పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామంలో హాత్సే హస్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు విజ్జన్న అనే నినాదంతో పాదయాత్ర చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు పాదయాత్ర జోరు వానలో సైతం జరిగింది. పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామంలో పాదయాత్రగా ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని గ్రామ ప్రజలతో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఈ గ్రామంలో నేను పాదయాత్ర చేస్తుంటే ప్రజలు అనేక సమస్యలు వివరించడం జరిగిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చీకురాయి గ్రామ ప్రజలను పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. చీకురాయి గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో పెన్షన్లు సంక్షేమ పథకాలు అందించకుండా పబ్బం గడుపుతున్నాడని స్థానిక ఎమ్మెల్యే దాసరిని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు రాకుండా ఉంటాయని మరియు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలందరికీ అండగా నిలిచి గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేద ప్రజలను పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేయకుండా పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వాలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ మరియు నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ మహిళలు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. అయినా ఒక గంట నరుంచి నా కోసం వేచుండి ఇన్ని వందలాది మంది మా సోదరులు గాని మా అమ్మలు గాని మా అక్కలు గాని మా చెల్లెలు గాని ఇంతమంది వేచి చూశారు. అదే విధంగా రెండే ముచ్చట చెప్పి ముగిస్తా, రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ కొట్టాలి. ఇవాళ ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది, ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. ఎందుకంటే ఆనాడు 2018లో 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది, ఇవాళ 99,000 రుణమాఫీ చేయకుండా ఇప్పుడు రుణమాఫీ చేస్తే ఒక్కొక్కరికి 2,000 కావాలకు 80,000 90,000 రూపాయలు ఇవాళ బ్యాంకులలో మళ్లీ అప్పు ఉంది. అంటే నేను అడుగుతా ఉన్న దాసరి మనోహర్ రెడ్డి, నీ అబ్బ కడతాడా, నీ అయ్య కడతాడా, నీ అమ్మ కడతాడా, ఎవరు కడతారో నువ్వు చెప్పాలి. నువ్వు ఇవాళ నీ ఫ్లెక్సీలు పెట్టి ఈ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు పెట్టి 5 రూపాయల పాల ప్యాకెట్ బింజడు నీళ్లు ఫోటోలు పెట్టి నువ్వు పాలాభిషేకం చేసుకుంటారావు, ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేసుకుంటారావు. నీకు పాలాభిషేకం చేసుకునే ముందు ఇవాళ చేసుకున్నావు కాబట్టి సీకురాయి గ్రామంలో ఉన్నటువంటి మొత్తం మంది రైతులై మిట్టితో సహా వడ్డీతో సహా మొత్తం రుణ మాఫీ చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతులను ఓట్లు అడగాలి, ఇక్కడ రైతులను ఓట్లు అడగాలి. కానీ నువ్వు అది చేయకుండా నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చి నువ్వు ఓట్లు అడిగితే రైతులు రాలసన కొడతారు బిడ్డ, నేను రైతులు రాలసన కొడతారు. అదే కాకుండా ఇదే సీకిరాయి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకున్నారు, దగ్గర 100 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇవాళ నేను గడప గడప తిరిగినప్పుడు చాలా ఇండ్లను చూసినా, కొంతమంది రేకులు ఉన్నాయి, కొంతమంది కవర్లు కప్పుకున్నారు, కొంతమంది గుడిసెలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి నువ్వు ఇండ్లు ఇచ్చి ఈ గ్రామంలో వచ్చి ఓట్లు అడగకపోతే చెప్పులు సీపులతోని మా అమ్మలక్క చెల్లెలు కొడతాను. ఎవ్వరు వదిలిపెట్టారు నిన్ను, ఈ ప్రభుత్వాన్ని ఎవరు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు 2 సార్లు మోసం చేసి వీళ్లతో ఓట్లు వేసుకున్నావు, 2 సార్లు మోసం చేసి ఇవాళ ఈ శీఘ్రమే గ్రామంతోనే 2 సార్లు నువ్వు వేయించుకున్నావు, 4 సార్లు ఎంపీ జరిపిడేసి